సంచారి మద్దులు మారెల్లు మనేటి గడ్డ మరవన్న తల్లి ఇది చెప్పిన వాడ ఇరణ వండు బుద్ధి చెప్పిందాన పునంచారి అమ్మవారు పార్వతి 10,000 దండగో అయ్యో ఆదేవి దండావా భూదేవి దండావా అయ్యో లోకల శంకరాని కన దండావా అయ్యో దండము నారాయణ దాపర మందేమో అయ్యో అమ్మలాల అయ్యో ఆలకించే దాతాల నేను చెప్పబోయే కాదాలా అయ్యో ఎన్ని తప్పులున్నారని మీరు మన్నించుకోవాలి అయ్యో మాకు తండ్రులున్నారయ్యా నేను కొల్లవని కాదు రాజా అయ్యో కాలు గచ్చగట్టాలేదు నేను కథన మందు చూడాలేదు నేను ఏమి నిలవలేదు రాజా నేను ఎడ్డివన్ను ఉన్నాను రాజా ఏ రాఘవో అయ్యో రామ రామ సీతారామ రామోజ రామ రామ అయ్యో రాఘవ మమ్మేను రామ రామోజ రామ రామ ఓరి ఎవరేరు పట్నము అయ్యో వారు ఏలుతున్నారు అరే సత్యలోకం ఉన్నది అయ్యో శంకరుడు ఏలరు అది శివన దూర కోటరా అయ్యో పార్వతి ఏలరా అది పంచనానుడురా ఓరి ఎల్లమ్మను ఏలరా అయ్యో మైసమౌల భక్తము అయ్యో బిరయ్యాని ఏలరా అయ్యో భీమరాజు వడ్డురా ఓరి అక్కమ్మను ఏలరా ఆరే అయ్యల్లాని భక్తమా ఓరి సరంగుడు ఏలరా అయ్యో సల్లమి ఎవలాడరా అయ్యో రామ 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 ఈగ రాజులమ్మ రాడవేరి రామ రామ అయ్యో ఎండి కొండ పైడి కొండ ఓ నాయన అయ్యో ఏలవాడు శంకరుడా ఓ నాయన ఎండి కొండ పైడి కొండ ఏలేవాడు లోకాల శంకరుడు కరళకంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు అయ్యో తండ్రివాడు శంకరుడే ఓ నాయన లోకాల శంకరుడు ఎప్పుడైతే ఆగో పార్వతి దేవిని కళ్యాణమాడి పంచాదిగిరులల్ల ఎప్పుడుంచెనో ఆగో హిమాలయ పర్వతాలకు పోతుండు ఆ శంకరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గౌరీ మనోహరుడు ఆగో ఉపీది రేఖలు రుద్రాక్షమాలతోటి హిమాలయ పర్వతాలల్ల తపస్సు పట్టుకుంటూ శంకరుడున్నాడు శంకరుడు అక్కడున్నాడు పార్వతి ఆగో అమ్మవారు పార్వతి ఓ నాయను అయ్యో అమ్మవారు పార్వతి ఓ నాయన ఇక ఒక్కాది పార్వతి పార్వతి ఇక పార్వతి ఉన్నదమ్మా రామ రామ అఖిలాండ కోటి బ్రహ్మాండ రాజగురారు పార్వతి అగో పిల్లలు లేక కీర్తి చెంది బాలలు లేక భ్రమలు చెంది ఆడవిల్ల లేకుంటే గడక దోషం కూరాడు లేకుంటే కూసుండ దోషం నీరాడు లేకుంటే నిల్వ దోషం ఎందరికో సంతానం ఉన్నది పరమేశ్వరుడు నా భర్త కూడా నాకొక్క కొడుకు లేకపాయ నాకొక్క బిడ్డ లేకపాయ అని వల 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 తేరుతున్నది ఆ పార్వతమ్మ ఇక అమ్మను వారు రా పార్వతి దేవేమో అయ్య గోడున పార్వతి గోడి ఎవట్టేనా ఓరి ఆడి విల్లాను నాకన్నదే పాయన ఇక మోగా బాలోడు నాకన్నదే పాయన ఓరి ఆతలి మాటారు ఎవరు విన్నారు ఇక లోకల శంకరుడు ఇంతనే ఉన్నాడు కల 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 పార్వతి కంట తల వెట్టి అందరోల పుట్టి నేను అందరోల పెరగలేదా ఆగో ఆడబాణి పుట్టి అవతారం ఎత్తి నన్ను అమ్మ అని పిలిచే ఆడి వెళ్ళలేదు ఆగో బాపు అని పిలువ మగ బాలలేదయ్యా రామ రామ ఎప్పుడైతే పార్వతి నా భర్తను తలుపెప్పించి ఇప్పుడే నాకొక్క కొడుకునన్న బిడ్డనన్న ఇవ్వంట అని పార్వతి దేవి ఎప్పుడైతే సంకల్పం చేశా లోకాల శంకరునికి అగో గుండెలు గుబెలు అన్నయ్య కార్యాలు తల్లవారి పార్వతి మేడ కత్తున్నాడు ఆ శంకరుడు
లోకమాత పార్వతి పరమేశ్వరుడు ఎప్పుడు పంచాది గిరులకు వచ్చాను అదో పార్వతి కన్న చూసింది నా భర్త శంకరుడు వస్తున్నాడు అనుకోని అచ్చ మల్లె పూలు నిచ్చ మల్లె పూలు పొడ్డు మల్లె పూలు పోసంగి మల్లె పూలు సర్వాసం పంగి దేవా అస్తరపు కగులాలు జాతి సంవాది పన్నీరు సుగంధ పరిమళ పడవాసు దైవం పట్టుకొని భర్తకు ఎదురుగా వస్తున్నది ఆ పార్వతమ్మ పార్వతి హర హర మహాదేవ చిన్నబోయి ఉన్నవా రైకేలు లేకనా రండి తోటి ఉన్నవా ఏమి కావాలనమ్మో బామా అయ్యో నా తోడు చెప్పడమే రామ రామ పార్వతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తి అనంత కోటి నామమునుందా అమ్మవారు నువ్వు చిన్నబోయిన ముఖము చింత క్రాంతురాలా ఏమి లేక అడిగినవమ్మ ఓ పార్వతమ్ము అన్నదా ప్రాణేశ్వర ఏమయ్యా ప్రాణనాథ బట్టలు లేక బాధ లేదు బట్టలు లేక బాధ లేవు తీరు లేక బాధ లేదు తీరు లేక నాకు లెక్క తెలిపాలే అయ్యో ఒక్కటే కర్మా బామా నువ్వు కోరుకుంటే బామా బామా అయ్యో కొండలు ఇస్తానే బామా నువ్వు అడుగుతేను బామా బామా అరే వైకుంఠం తెస్తా బామా పార్వతి దేవి పరమేశ్వరుడే నీ భర్త అయినప్పుడు ఒక్కటి అడుగుతావా ఒక్కటేం కర్మ నువ్వు కోరుకో ఒక్కటక్కటక్కటక్కటక్కటి నువ్వు లెక్క వెత్తి కోరుకోటి పార్వతి అయ్యో ఒక్కటక్కటక్కటక్కటక్కటక్కటి నువ్వు లెక్క వెత్తి కోరుకోయ నూట ఒక్కటి నువ్వు లెక్క వెట్టి కోరుకోయ నూట ఒక్కటి పార్వతి ఒక్క వరం ఏమి కర్మ ఏ వరం అంటే ఆ వరం ఇస్తానమ్మా ఓ పార్వతమ్మో లోకాల శంకరుడు ఎప్పుడైతే పార్వతికి అభయహస్తం ఇచ్చాను నాదా పరమేశ్వర నాకు బంగారం మీద భవ లేదు వెండి మీద మోజు లేదు నాకు సంతు లేక బాధపడుతున్నానన్నది ఆ పార్వతమ్మో ఆడవా
వాళ్ళకు పూర్వ జన్మ సుకృత ఫలము. పూర్వ జన్మ సుకృత ఫల అన పుణ్యపు కొద్ది పురుషుడు, ఆ దానం కొద్ది పిల్లలు అయ్యేటప్పుడు తప్పకుండా అవుతారు. నేను తపస్సు పట్టబోతున్నా అని శంకరుడు రో వెళ్ళిపోతున్నాడు. శంకరుడు రో వెళ్ళిపోతున్నాడు. దండివాడు సంగమయ్య హిమాలయ పర్వతాలు పర్వతాల మీద తపసల్ల పట్టినాడు. ఒంటికాల మీద తపసల్ల పట్టినాడు. శంకరుని సంగాతి అత్తగోలున్నది ఇక్కడికి దగ్గరున్నది. 77 ఆమెడ 77 ఆమెడ దేవగిరి పట్నం ఉన్నది. పట్న వేల వాళ్ళు ఎవరు రాక్షసరాజు ఉన్నదే రామరాయన రాక్షసరాజు. అగో గజాసురుడు అనే రాక్షసుడు అఘోరమైనటువంటి తపస్సు బట్టి బ్రహ్మను మెప్పించిండు. ఓ రామ రామ అఘోరమైన తపస్సు బట్టి బ్రహ్మను ఎప్పుడు మెప్పించను నాయనా. నా యొక్క పరమేశ్వరుని భక్తి అండవు. శంకరుడు నీలోనే ఉండాలన్నావు. నువ్వు గజాసురుడు అనే రాక్షసుడవు. నీ గురువు శుక్లాచార్యుడు. శుక్లాచార్యుడు చెప్పినట్టు నువ్వు హిమాలయ పర్వతాలల్లా శంకరుని గురించి తపస్సు చేస్తే తప్పక నీకు శంకరుడు ప్రత్యక్షమైతాడు రా నా కన్న అని బ్రహ్మదేవుడు ఎప్పుడైతే చెప్పి తోలెనో ఆ గజాసురుడు అనే రాక్షసుడు అన్న రాజంగని కోరగడివి మారు పెద్ద పుల్లు మాట్లాడతాయి. పోరు పెద్ద పుల్లు కోట్లాడతాయి. సింహల కడివి సీకడు కోనేరు లోపల అవ ఒంటి కాల మీద అఘోరమైన తపస్సు పడుతున్నాడు. ఓ రామ రామ కరణకంట గౌరీ మనోహర నీలకంట అగో శ్రీకామిని తార కారుణ్య ధారాన వంకూర సంసార నిర్వాప ఏ పాప గర్వాప సేవించు మావింతడెన్ దమ్ములెందులు విచారంతులు లేక నీ పేరు చెప్పండి వెళ్ళ నా మనసు పొంగి పొరలించే పాకి మాము శంకర పార్వతి జగదీశ్వర హర హర మహాదేవ. పాకి మాము శంకర పార్వతి జగదీశ్వర ఓం హర శంకర హర హర శంకర ఓం హర శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని ఆ యొక్క రాక్షస రాజు అఘోరమైనటువంటి తపస్సు పడితే కైలాసము వదులుతున్నదో రామ ఏ వైకుంఠము అల్లల్లాడేనా కైలాసమంతా కదలహబట్టే వైకుంఠమంతా అల్లల్లాడే నాగాలోకం నాట్యం చేసే భూలోకమంతా ఉగ్గాదిల్లే శంకరుడు గదిలి వచ్చే రామ రామ శంకరుడు గదిలి వచ్చే రామ రామ రాక్షస గజాసురుడా నన్ను గూర్చి అఘోరమైన తపస్సు పెట్టావు. నీకు ఏ వరం కావాలో కోరుకోమంటుండు ఆ శంకరుడు. గజాసురుడు పదేళ్ల పప్పది పట్టిండు ఐదేళ్ల హారతి పట్టి నేను దేవతలనందరినీ ఎట్టి పట్టేది ఉన్నది శంకర నా భక్తి మెచ్చితే నా గర్భంలో పడ నువ్వు లింగమాయి ఉండవాలే ఓ శంకర నువ్వు లింగమాయి ఉండవాలే ఓ శంకర ఇక గజాసురుడు పోలినాడు ఓ నాయన ఇక శంకరుడు నవ్వబట్టే ఓ నాయన కిల్ల కిల్ల నవ్వినాడే నాయనా లోకాల శంకరుడు ఎప్పుడైతే కిలకిల నది కొడకని భక్తికి మెచ్చాడు నేను నీ కడుపులోనా ఇక బంగారు లింగమాయిన కొడుక ఇక నేను కూడా ఉంటాను రా నా కొడుకో కొడుక కుమార భయపడకురా బాధన ఉన్నా గడవకుర కొడక దేవుని ఉన్నా ఏమి చెయ్యబోకు నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు అగో బంగారు లింగమై నీ కడుపులో ఉన్నారా నాకన్నా కొడుకో ఎప్పుడైతే లోకాల శంకరుడు గజాసురుడు అనే రాక్షసుని గర్భంలో బంగారు లింగం అయ్యున్నాడు అగో రాక్షసుడు అఘోరమైనటువంటి యొక్క దుర్మార్గం పనులు చేస్తున్నాడు. ఎవరికి ఎదురు లేక రాజ్య పరిపాలన చేస్తే ఒక్క దినము రెండు రోజులు ఏడాదులు వెళ్ళిపోతున్నాయి. ఏడాదులు వెళ్ళిపోయేటల్లకల్లా అమ్మవారు పార్వతి ఐదు గుండెలు కుబేలు అన్నాయి కార్యాలు చల్లు అయ్యయ్యో ఎక్కడెళ్ళిపోయారా నాకు దిక్కు దోస్తానంటే అయ్యో పార్వతి కోలా వచ్చేనా నాదా నాదా నువ్వు లేక
పోతి వినాదా నేను కొడుకులన్నందుకు నేను బిడ్డలన్నందుకు అడిపవలు పట్టుకొని పోదు అనుకోని అమ్మవారు కలకల పార్వతి కంద తల వెళుతుంటే అదో లోకమంతా ఏకమైపోతుంది పార్వతి కోలుకుంటే ఒత్తులు కోలుతున్నాయి మాత్రం కోలుతున్నాయి మాత్రం వీర పక్షి మరి కోలుతున్నాయి అదో కాకి శోకం ఉన్నది బిడ్డ శోకం ఉన్నది పార్వతి ఏడుపు ఎక్కడికి నాయన అయ్య ఏడా హోతా ఉన్నది అటువంటి పార్వతి శోకము అదో గజాసురుని గర్భం లోపల ఉన్న బంగారు లింగము శంకరుడు కళ్ళతోటి చూస్తున్నాడు రామరామో నాలుగు రాజ్యాలు నవకండ వృత్తులు దేశ దేశాలన్నీ 30 కోట్ల 170 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు అంగలింగాలు ఆచార మంతులు శంకరుడు లేకపోయి నవకోటి లింగాలు బందైనాయి శంకరుడు లేకపోతే ఇక మనం బ్రతకము అనుకోని దేవతలంతా ఏకమై అగో బ్రహ్మ దగ్గరికి వస్తున్నారయ్యా ఓ రామ రామ రామావ రామ రామ రామావ రామ రామ దేవావ మానుగా ఓ రామవ రామ రామ రామావ రామ రామ రామావ రామ రామ దేవావ మానుగా బ్రహ్మదేవా వందనములు వందనములు అని దేవతలు ఎప్పుడైతే బ్రహ్మదేవునికి దండం పెట్టి అవ విష్ణుమూర్తికి దండం పెడితే మీరు భయపడకుండ్రి ఉగులు పడకుండ్రి గజాసురుని గర్భములకేరి శంకరుణ్ణి గల్లదిస్తాను అంటుండు ఆ బ్రహ్మదేవా నాయన ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నది అగో పార్వతీదేవికి భర్త శంకరుడు జాడలేకపాయే నాకు పిల్లలు లేకపోయి మరి ఎట్లా అని కలకల కంట తడబెట్టి అమ్మవారు పార్వతి అగో గోధుమ పిండి పెట్టిందే అయ్యో అగో 3 నెలల పిల్లల్ని చేస్తున్నది పార్వతి పార్వతీ 3 నెలల పిల్లగాన్ని చేసి బ్రహ్మనాది చేసి కచ్చబల్ల ఊపిది కైమంతరచ్చి పుట్టువానికి ఆనంబలికి మాటలు మంత్రాలు మరుసటి క్రియలు అగో బొమ్మ మీద ఎప్పుడు కొట్టను పుట్టు పుట్టు అంటే అగో బాలుడాయి పుట్టవట్టే పుట్టవట్టను బాలుడాయి పుట్టవట్టే పుట్టవట్టన ఇక అమ్మవారు పార్వతి పార్వతి ఇక అమ్మవారు పార్వతి పార్వతి ఇక చావు చావు పిల్లడేమో ఆ పిల్లడు ఇక చావు కూత పెట్టవట్టే ఆ పిల్లడు ఇక బాలు ఎత్తుకునే నా బాలదు ఇక సంబూర పడతదేమో నా బాలరా ఇక సంతోష పడుతుందమ్మ నా బాలదు పార్వతి నీకు మొగ పిల్లగాడా దాసిలారా నా కుమారుడు ఉన్నాడు అబ్బా ఎంత చక్కగానే ఉన్నాడు లాలిపాటరా నీ కుమారుడు ఈ పిల్లగాన్ని చూస్తే నాకు ఎంతో ముద్దనిపిస్తుంది ఏం పాట పాడమంటావమ్మా ఓ కన్న తల్లి ఎంత ముద్దుకున్నాడమ్మా పిల్లవాడు అయ్యో అల్లల్లో మన నేరంలో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి నేరంలో అయ్యల్ల ముక్కులను వినలేస్తారే అల్లల్లో అయ్యో మారకల్లరా అంత వచ్చిందే అల్లల్లో నేరల్లో ఏడుగు దాశోళ్ళు పార్వతి కన్న కొడుకు అగో కుమార కుమార అంటున్నది పేరేం పెట్టలేదు పిల్లగాన్ని పెద్ద చేస్తున్నారు అగో ఇంకింత బాలుడు ఆ బాలుడు జరుగుతున్నాడు ఇంకింత బాలుడు ఆ బాలుడు జరుగుతున్నాడు బాలుడు వెరుగుతున్నాడే పిల్లలు వెరుగుతున్నాడు అయ్యో ఐదన్నా బాలుడు బాలుడు ఆయన అయ్యయ్యో దేవామరాజు అనంతాన ఇక అమ్మంట బాలుడు వస్తా ఉన్నాడు ఏ అమ్మంట బాలుడు వస్తా ఉన్నాడు ఇక పార్వతి కన్నా పార్వతి 5 ఏళ్ళ బాలుని ఎత్తుకొని
నా కొడక నా కొడక నిన్ను చూస్తుంటే నా మనసు ఎంతో సంతోషమా అని సంబరపడుతున్నది ఆ పార్వతమ్మ. నేను ఆడుకోను పోతా. అయ్యో నువ్వు కన్న కొడుకు నేనల్ల ఉన్నాను అమ్మా. నీ బంగారు చేతుల్లో అన్నము పెడితే నాకు ఆటల మీద మనసులు పడ్డాలి. అటువంటి కన్న కొడుకు పార్వతికి పదేళ్ళ పబ్బతి పెట్టి ఐదేళ్ళ ఆరతి పెట్టి నేను ఆడుకోను పోతానంటున్నాడు ఆ బాలుడేమో. పంచాదగిరిలల్ల పార్వతి కన్న కొడుకు ఆడుతున్నాడు పాడుతున్నాడు. మరి ఇక్కడ సంగతి ఇక్కడ ఉంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి 30 కోట్ల మనులు 70 కోట్ల దేవతలు 60 కోట్ల గజలు వంగరి గాలు ఆచారం అంతా శంకరుడు గజాసురుని గర్భంలో లింగం అయి ఉండే. మరి ఎట్లయితే యువతలకి అత్తడు వాడు సామాన్యుడు కాదు అనుకోని బ్రహ్మదేవుడు ఒక గంగిరెద్దు అవతారం ఎత్తుతున్నాడు. ఓ రామ రామ బ్రహ్మదేవుడు గంగిరెద్ద అవతారం ఎత్తి విష్ణుడు సొన్నాయి వేషం కట్టుకొని అగో సొన్నాయి పాటలు పాడుకుంటా ఆ యొక్క రాక్షసుని బయటికి దేవతలందరూ ఎత్తబోతుండ్రు. మళ్ళే చెట్టు కింది చెల్లి మదానోనా వయ్యాలి ఎప్పుడైతే విష్ణుమూర్తి వాడను 4 రాజ్యాలు నవకండపురుతులు ఎల్లా రాజ్యాలు కొల్లా దేశాలు అవో గుండెలు గుబేలు అంటున్నాయి కాళ్ళు జల్లు అంటున్నాయి. ఎంత చక్కటి పాట ఎంత ముద్దు ఉంది సున్నాయి వాడ. నువ్వు కోరుకుంటే కన్న కొడక కుమారా నీకు కోడలాది మందరిస్తా కుమారా. అయ్యా అడుగుకుంటే కన్న కొడక కుమారా. నీకు ఆవులాది మందరిస్తా కుమారు. నీకు ఏమీ కావాలి కొడక కుమారా. మరి గజాసురుడు అడగబట్టే అడగబట్టనా. అయ్యో ఏమీ కావాలనా నీవో నాయనా కుమారులారా. మీ ఆటకు మెచ్చిన మీ పాటకు మెచ్చిన మీకు ఏమి కావాలో కోరుకోరా నాకన్న కొడుక. అన్నటల్లకల్లా బ్రహ్మకు గుండెలకు వేలు అన్నాయి విష్ణుమూర్తి. ఇదే సమయం రాక్షసులైనా కాని కాని తప్పరు పలికి పొంకరు కలలైన వద్దమాడు తప్పకుండా ఆ మాట ప్రకారంగా మనకు అడిగింది ఇత్తడు అని ఆ విష్ణుమూర్తి పవిత్ర పడ్డవాడు నల్లని వాడు ఏమన్నాడు. గజాసూర నీ గర్భం లోపల ఉన్న బంగారి లింగంబు మాకన్నా కావాలే. అయ్యయ్యో నా తండ్రి దేగల్లా నా తండ్రి. ఇక విష్ణుమూర్తయితేరా అడుగుతా ఉన్నాడు. విష్ణుమూర్తి ఎప్పుడు అడిగను గజాసురునికి గడగడ గడగడ గాథలు పెడుతున్నాడు. ఓ రామ రామ తప్పబోను పలికి పంకబోను కలల్లైన వద్దమాడ. ఎప్పుడైతే మీరు లింగం నా కడుపులకే అడిగింది కానీ ఇస్తామంటే నా తరం కాదు. మీ దగ్గర శక్తి ఉంటే ఆ లింగాన్ని మీరే తీసుకొని రా నాకన్న కొడుక. మీ దగ్గర శక్తి ఉంటే లింగాన్ని మీరే తీసుకోమని కదా సూర్యుడు ఎప్పుడన్నాడు. ఓం హరహర ఓం హరహర అని దేవాగణాలు ఎప్పుడు వలికను అదో పటపట పటపడమని ఆ కార్యాలు కదులుకుంటా రాక్షసుని గర్భం గర్భం బురో పలుకుతా ఉన్నది. ఏ గర్భం బురో పలుకుతా
ఉన్నది పేగులన్నీ వస్తా ఉన్నాయి గర్భములకెళ్ళి లింగంబు విరగబెట్టిన ఆవిరి లింగంబు అగవోదు నిలబోతాయి పిండి కన్ను కుడి కన్ను తడి కన్ను చక్కని వాడు శంకారుడు 60 కొత్త భోజనాల లింగం కూడా పెరిగి దార్యాలు కదులుకొని పేగులన్నీ తీసుకొని లింగమాయి కింద వాడే రామ రామ లింగమాయి కింద వాడే రామ రామ అంతదండి రాక్షసుడు రామ రామ ఇక వల్ల వల్ల వాడు వల పోసుకుంటారా కింద వారిపాయనా రాక్షసుడైతరా గజాసురునిలో కన్న తోడు చూసినా లోకాల సంగమా ఏమంట ఉన్నాడు ఏడవ ఓపు కుమారా కొడుక నువ్వు భయపడవకు కొడుక రామ రామ కొడుక కొడక భయపడకురా బాధన ఉంటా జడవకుర కొడక చేపన ఉంటా పుగులు పడవకురా ఉదారం ఉంటా నేను ఇవతా పడ్డ నువ్వు బాధపడుతున్నావు నీ శరీరం పడపట వలిగి నువ్వు చస్తున్నావు నీకు ముక్తి మార్గ విత్తలంటుండు ఆ శంకరుడు ముక్తి మార్గం ఇస్తానని శంకరుడు ఎప్పుడన్నాడు గజాసురుడు స్వామి నాకు ముక్తి మార్గం తోడి పని లేదు నాకు ఒక్క కోరిక ఉన్నది నా కోరిక నెరవేర్చవయ్యా ఓ సంగమయ్యో శంకరుడు కిలక్కలు నవ్వే నాయన నీ భక్తికి మెచ్చిన నీ గర్భంలో ఉన్నా నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో అని శంకరుడు ఎప్పుడన్నాడు ఆ గజాసురుడు ఏమన్నాడు స్వామి ఎప్పటికైనా నిన్ను అంటుకోని నేను ఇలా ఉంటానయ్యా ఓ సంగమా అయ్యా నేను ఇలా ఉంటానయ్యా ఓ సంగమా నాకు కావాలని ఎవయ్యా ఓ సంగమా ఎప్పటికి నిన్ను అంటుకోని ఉండనన్న కాయసున్నది అది కాకపోతే నా ముఖము నీ ముఖానికి ఎదురుగా ఎప్పుడైతే ఉండాలి ఎప్పటికి నీ ముఖము నా ముఖము ఇక ఎదురు ఎదురు ఉండవాలే ఓ సంగమా అని గజాసురుడు ఎప్పుడన్నాడు కొడుక సదస్సురా అన్నాడు అగో లోకాల శంకరుడు ఇంటికి అత్తున్నాడు ఓ రామ రామ పార్వదేవి ఏమి చేసింది ఆ కుమారుడి విలుచమనగా నేను ఒక తడి విడి తడి విడి స్థానం అయ్యాలి అని ఒక చెర్ర రామ 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 కొడుకదార కన్న కొడుక ఓ నాయన కట్టుకొని తర్వాత అక్కడ కావాలండి ఎవరి ఇంటికి రాని ఏమి రోజు కన్న తల్లి అయితే నువ్వు స్నానం చేస్తే ఎవరే కాని తర్వాత కాడికి అత్తే రాకుండా కావాలండి కుమారా నీ ఆజ్ఞలున్నాయి నీ యొక్క ప్రేమ ఉన్నది నీ శక్తి నా మీద ఉన్నది ఎవరే కాని తర్వాత కాడికి అత్తే తర్వాత దాటనీయ అని చెర్ల కోల కట్టె చేత పట్టుకున్నాడు రామ రామకో దండ రామకో దండ రామ రామకో దండ రామకో దండ అయ్యో దేవామరాజో నందాన అయ్యో ఒక్క గడియాలు అయితే ఉన్నాయి ఇక రెండు గడియాలు అయితే ఉన్నాయి ఒక్కడొక్కడు లెక్క పెట్టి 22 గడియలు ఎప్పుడు ఆయన ఇక బాలు కన్నులు చూస్తా ఉన్నాడు 22 గడియలాయి మా తల్లి ఇంకా స్నానం చెయ్యలేదా నన్ను పిలుస్తలేదా అని కట్టె పట్టుకొని అక్కడికి ఇక్కడికి తిరగంగా ఆ తిరగాని సంగతి అక్కడుంటే ఒకాల శంకరుడు కొన్నేళ్ళేమో తపస్సు పడితే కొన్నేళ్ళేమో రాక్షసుని గర్భములో ఉంటే నా పార్వతిని చూడక ఎన్న దులాయే అని జంగమయ్యా అయ్య జంగమయ్యరో దేవ జంగమయ్యరా బయలుదేరి వస్తున్నాడు
రేపారుడా నేను లోనికి పోవాలి తర్వాత దిగిరా నాకెదిరిస్తున్నాడు ఎవడు వీడు రే కురుమార్కుడా నా ఇంటి ముందట నన్నే బెదిరిస్తున్నావా బాలుడా బాలుడ పరిపాల బాల బాలుడ పరిపాల బాల బాలుడ నీ కులనేమో కాని కూర్చెల పరాదా బాల ఎవడ ఊరో నీవు పోడా ఎక్కడి రాజ్యం ఎక్కడి పరగన నా ఇంటి కాడ నన్ను బంధు చేస్తావా ఓ కన్న పడుతా అయితే నన్ను జంగమయ్యా అని పిలిచి అడ్డబొట్టు పెట్టుకున్నావు అయ్య జంగమయ్యవు నువ్వు ఎవరైతే నాకేంది నా తల్లి ఆజ్ఞ ప్రకారంగా నేను దర్వాజ దాడిని అని అంటుండయ్యా ఆగో లోకాల శంకరుడు ఏమి చేస్తున్నా ఆగో శంకరునికి గుండెలు బుబేలు అంటున్నాయి కార్యాలు తల్లు అంటున్నాయే నాయి బాలని ఇట్లాగే ఉంచిదినా ఆడు నన్ను తర్వాత ఏమో కాని కైలాసం ఎక్కనియడు విని ఆయుసు మూడినట్టున్నది అనుకోని త్రిశూలము చేతబట్టి ఆ లోకాల శంకరుడు గోవింద గోవిందరో గోవింద అన్నాడు ఏ గోవింద గోవిందరా గోవింద అన్నాడు దండివాడు సంగమయ్యరా ఎడమామిస్తాను ఎత్తు పెట్టరా గుడిస్తాను అడిగి పెట్టా తెల్లని గుట్ట తెచ్చని గొప్ప ఎర్రని గుట్ట ఎత్తని గొప్ప బియ్యామిటి మందని కూడా దిండివాడ వరికినాడు సూలపు చేత పట్టే రామరామ సూలపు చేత పట్టే రామరామ నీ యొక్క ఆయుసు మూడిందని కోరి సూలం ఎప్పుడు ఇచ్చి పెట్టను ఇక మొయ్యమయ్య సూలమే మొయ్యమయ్య సూలము మోతల్లు పెట్టిరా బాలక బేడిక సూలం అత్త ఉన్నది సూలని చూసిరా సక్కనొక్క బాలుడు సక్కనొక్క బాలుడే చేతిలోనే ఉన్నది సెల కొర కట్టరా కట్ట ఇసి చేశారు సగల కొట్టము రెండు కూడా నాయన కైలాసమంతరా గడగడగాతలు గాతలల్ల పెట్టరా దండివాడు సంగమ కండదుత్త ఉన్నాడు మాటల మంత్రాలు మరిషత్ క్రియలు పుట్టుమన్నాయన జ్ఞానం వరికరా సూలం మీదరా ఇక శంకరుడు కొడుతున్నాడు ఎప్పుడైతే కచ్చ వల్ల ఉపది కైమంత రుచి పుట్టుమని జ్ఞానం వలికి మాటలు మంత్రాలు మన చెట్టు కిరణి వలికి లోకాల శంకరుడు సూలం మీద ఎప్పుడు పెట్టిన ఆ సూలం మీద మన్నువాడ ఓ నాయన అయ్య మూతల పెట్టుకుంటా ఓ నాయన అయ్య బాబునొక్క బేటికొచ్చే ఓ నాయన అది నాదికారు గోరవట్టే అసురము నాయన పార్వతీ గౌడ కన్న కొడుకే అనుకోని శంకరుడు అనుకుంటలేడు మా తండ్రి శంకరుడు అని బాలుడు అనుకుంటలేడు ఇద్దరికి ఘోరమైన యుద్ధము జరిగే ఆ సూరంబు వచ్చినది ఓ నాయన ఇక పిల్లగాని కంటమే ఇక పిల్లగాని కంటము నా పిల్లగాని కంటము ఎప్పుడైతే త్రిశూలం వచ్చి ఆ కంఠం తీసుకొని సట్టాడు సంవత్సరాలు అవుతల ఇలా దీనగడ్డ బండ వీణ వడ్డది ఓ రామ రామ
అటువంటి ఒక తిరుసు పదహారు వక్కలై పలిగిపోయింది. మొండెం ఎప్పుడు కింద పడ్డదో ఆ ఘోరమైనటువంటి కీక విని తడిబడి తడిబడి స్నానం చేసి మండల పడిచి రేమడు కట్టింది, గురియవన్నరికి గుంజుముడు కట్టింది, పెద్దరికి ఆ పెబ్బండ్లు పెయినూరికి ఆ పెబ్బండ్లు నూడన కోసం అన్ని సొమ్ములు కట్టుకోని అర్థంలో చూసి పార్వతి పిల్లగాని దగ్గరికి వస్తున్నదయ్యా ఓ లోపులారా ఒక్క కొడుకు వీటికి ఎద్ద వస్తుంది. గజ్జల్ల నాదామి పొడి చేడి పొద్దులే మెలిగేడి పొన్నామ ఎన్నీలే పూసిన తంగేడి పార్వతి వీరికి పార్వతి వచ్చేవరకల సిరుసు దేవి పోయి ఉండే ఉన్నది పార్వతికి గుండెలకు పిలవని కార్యాచరణ పార్వతి ఎవరు వాళ్ళు అటువంటి కన్న కొడుకని తెలియకపోయాను కోనిలో కాల శంకరుడు కన్న కొడుకు ఉండే మీద పడ్డాడు. అగో పార్వతి కోలుతున్నది శంకరుడు కోలుతున్నాడు. వాళ్ళు కలకల కలకల కంట తల పెడుతుంటే అగో వద్దులు మద్దులు కోలుతున్నాయి. ఓ రామ రామ నాయనా కుమారా నేనేడబోదు కొడక నేనేడబోదు కొడక నేనేమి చేతు కొడుకో నేనేడబోదు కొడక కుమారా నాయనా నువ్వెక్కడల్లా ఓదీరా నా కొడుకరో అయ్యో నా కొడుక చిన్ని కొడుక కుమారా చిన్ని కొడుక కుమారా లేక లేక ఒక్క కొడుకు ఓ నాయన నా ఒక్క కొడుకు ఎరక లేక ఓ నాయన నా కొడుక నా కొడుక నా కొడుక నువ్వు నా పార్వతి అన్న కొడుకు అని నాకు తెలియకపోయా నేనే రాని తల్లిని కొడుక అని ఎంత ఏడ్చిన కాని మొండెము కదురుద్దా. శంకరుడు పార్వతి ఆ ఘోరమైనటువంటి ఏడుపులు ఏడ్చి ఆ లోకములో పరున్న దేవతలందరూ అక్కడికి వచ్చి నా కొడుకు లేకపోతే నేను బ్రతకదనంటుంది ఆ పార్వతమ్మో నా కొడుకు లేకపోతే బ్రతకలేన తల్లి కళ్ళలో కాల శంకరుడు ఏమన్నాడు ఓ విఘ్నేశ్వరుడు లోకం మీద ఉట్టేది ఉన్నది మరి ముందుగానే ఆలోచన చేసుకున్నాడు మీరు భయపడకుండి నా కొడుకు తప్పకలేస్తాడు అని నందీశ్వరుణ్ణి పిలిచి భృంగీశ్వరుణ్ణి పిలిచి ఉత్తరాదిన తలకాయ పెట్టుకొని ఎవరు చచ్చిపోయిండ్రు అవ వాళ్ళ సిరుచు కోసుకొని రాని రాజన్న కొడుక ఉత్తరం మొక్కన సిరుసు పెట్టి ఏ జీవి తెచ్చినా ఆ తలకాయ కోసుకొని రమ్మని శంకరుడు ఎప్పుడు చెప్పాడు. అటువంటి లోకాల శంకరుడు చెప్పంగా నందీశ్వరుడు భృంగీశ్వరుడు ఆ తలకాయ కోసము ఎట్లా పోతున్నారు. శరణు శరణు మాయమ్మ రాణి శాంబాయి రాణి దేవి శాంబాయి రాణి కరుణ దూరమము గన్న తల్లి కనకరి పవల్లి శారదమ్మ రాణి శాంబాయి రాణి తల్లి శాంబాయి రాణి ఎక్కడున్నావో కన్న తల్లి కన్న తల్లి పార్వతి మమ్మ కన్న తల్లి నీ యొక్క కొడుకు కోసం మేము పోతామమ్మా తల్లి వెతికి తెస్తామమ్మా నందీశ్వరుడేమో పదార్థిస్తూ పారదూచరా భృంగీశ్వరుడేమో దేవా భృంగీశ్వరుడేమో
శంకరుడు అగో ఎప్పుడైతే వరమియ్యంగా ఏమన్నాడు, నేను నిన్నంటుకుని ఉండాలి, నా ముఖం నీ ముఖం ఎదురు ఉండాలి అని గజాసురుడు అన్నాడు. దాని ఆలోచన శంకరుడు చేసుకొని మరి ఉత్తరాదిని సిరిచి పెట్టుకొని పన్నోడే చచ్చిపోయిండు గజాసురుడు. ఏనుగవుతారమ్మీ ఒక్క వారు తప్ప ఎవరు లేరు. ఆ యొక్క నందీశ్వరుడు ఆ ఏనుగు తలకాయ కోసుకున్నాడు. ఏనుగు తలకాయ కోసుకొని శంకరుడు వేటికి పార్వతి వేటికి వచ్చి అవో ఏనుగు తలకాయ అంటూ పెడుతున్నారు. అయ్యో అయ్యా అటువంటి లోకాల శంకరుడు పార్వతి నవ్వుతున్నారు. అయ్యా శంకరుడు పార్వతి నవ్వి ఎప్పుడైతే అభయహస్తం చూపిరో ఆగో లేవు లేవు మనటల్లకల్ల ముఖమేమో మొండమేమో మొండమేమో మనిషి రూపము ముఖమేమో ఏనుగు రూపము తొండ ఊగుతున్నది సాత్లోల చెవులు ఊగుతున్నాయి. అటువంటి ఆ బాలునికి ఆగో గణపతి అన్న పేరు పెట్టిండ్రు తండ్రుడా. గణపతి అన్న పేరు పెట్టి ఘన విద్యను నేర్పిండ్రు. ఆట పెరిగి పిల్లగాడు నోట పెరుగుతున్నాడు. ఆ పిల్లగాళ్ళందరూ కూడి ఆటలు ఆడుకుంటా ఆటలు వాడుకుంటా కైలాసంలోన ఎత్తగోల ఎగురుతున్నారో ఎత్తగోల ఎగురుతున్నారో ఎట్ల వత్త ఉన్నదే అయ్య పిల్లలు ఎట్ల వత్త ఉన్నారో అరే హచ్చమల్లె తోట ఉన్నాయో నా పేరు గణపతిని, నీ పేరు విజయుడవా, మనం అందరం ఆట ఆడుకుందాం, పాటలు వాడుకోవాలి, అలా సంతోషం ఉన్నది. ఒక పాట వాడుకుందాం, పాడు ఈ పాట వాడన్న, ఇది వాడుతున్నా, నువ్వు ఒకటి వాడవా, నువ్వే పాడు కదా అబ్బా, ఒకటి వాడితే ఏం పోతుంది నువ్వు, ఏంటి నీ పాడు, నీ కొడుకుని పెడతాను నేర్చుకోలే, నేనే పాడన్నా హరిహరి రఘునంద పాడుతున్నా. ఏమనుకోవద్దు, సుక్కల్లాని తండ మామ అలచ్చ గుమ్మడి సక్కనొక్క గాను పాటి వలచ్చ గుమ్మడి అయ్యా సుక్కల్లాని తండ మామ అలచ్చ గుమ్మడి సక్కాని గాన పాటి వలచ్చ గుమ్మడి ఓరి ఆట ఆడుతున్నదమ్మా వలచ్చ గుమ్మడి పాటల్లో వాడవద్దే వలచ్చ గుమ్మడి ఆటలు ఆడుతున్నాడు పాటలు పాడుతున్నాడు పిల్లగాడు ఆట వెరిగే పిల్లగాడు నోట పెరుగుతున్నాడు. ఏడేడు పద్నాలుగు విద్యలు విద్యలు వస్తున్నాయి, గుర్రపు సారి బల్లపు సాధన బాబు సాధన అవ విద్యలన్నీ నేర్తున్నాడు ఆ బాలుడే. అటువంటి బాలుడి విద్య నేర్చే ఆ యొక్క కైలాసం లోపల అగో శివరాత్రి మహా పండగ సందర్భము దేవకనాథులు అందరూ వచ్చి అగో దమురుకనాదములు కిన్నర్ల మోతలు దమురుకనాదాలు అనేకమైనటువంటి గనగన గంటలు బొమ్మల శంకులు అందరు కూడి ఆటలు ఆడాలి. పార్వతి పరమేశ్వరులు కూర్చున్నారు, 30 కొట్లు నచ్చిరి 70 కొట్ల దేవతలు అంగలింగాలు ఆచార మంతులు కైలాసం అంతా నిండుకున్నారయ్యా. కైలాసం లోపల ఎప్పుడైతే పార్వతి చూడంగా పరమేశ్వరుడు చూడంగా ఆటలు ఆడుతుంటే పాటలు పాడుతుంటే వినాయకుని కూడా ఆడుదామన్న కోరిక కలిగింది, పాడుదామన్న కోరిక కలిగింది. ఆ ఆట లోపల గద్దెల చప్పుడుకు మృదంగాల మూతకు కిన్నర్ల పాటలకు ఊలాగక గణపతి శివ 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 అని ఎట్లా వస్తున్నాడో రామ రామ కోదండ రామ కోదండ రామ వాడు గణపాతయ్య కోదండ ఆటలు కూడా ఆడవచ్చనా కోదండ అయ్యో పాటలు కూడా పాడవచ్చనా కోదండ బాలు కూడా అనువాడుకుంటేను ఏ గుమ్మంత పొత్తాల కదలుగుతున్నది ఈ తొండం కూడా అనుభూగుతున్నది ఈ సాత్వల చెవులు ఊగుతా ఉన్నాయి ఈ ముచ్చుమిచ్చిన అమ్మలు దేవతలు అందారు ఏ దేవతలు అందారు నవ్వుతా ఉన్నారు అయ్యో దేవామరాజు అన్నారు ఏ దేవతలు
అందరు నమ్మంగా వినాయకుడు గణపతి బొర్ర ఊగంగా కొండ ఊగంగా దేవతలందరూ భయానికి గణపతి చిన్నోడు కాదు ఆయన కూడా నవ్వుతిమా మన ప్రాణాలు పోతాయనుకొని నవ్వచ్చిన కాని లోపల నవ్వుతున్నా మరి అందరికన్నా చక్కని వాడు అగో చంద్రుడు కన్న చూసిండు ఓ రామ రామ చంద్రుడు కన్న చూసిండు ఇటువంటి వినాయకుడిని వారకెన్నడు చూడలే ఆయన రూపం చూసేటల్లకు ఆయన నడక చూసేటల్లకు ఆనందం అనిపించి చంద్రుడు అరే కిల్లా కిల్లా నాయన అయ్యో కిల్లా కిల్లా నాయన అయ్యో చంద్రుడు నవ్వబెట్టవా అయ్యో చంద్రుడు నవ్వబెట్టవా అయ్యో చక్కనోగా గణపతి అయ్యో గణపతి కందా చూసావా అయ్యో కార్యాలు అయ్యో జల్లు అంటా ఉన్నాయి ఎంతటి వాడు చంద్రుడు నన్ను చూసి నవ్వుతాడా పడబడ పడబడ పండు కొరికిండు తెల్లన్ని గుడ్లకు తెచ్చిండు కోపం ఎర్రన్ని గుడ్లకు తెచ్చిండు కోపం తీయమడి వంటి పండు తీయబడ కొరికి తండ్రి వాడు నాయకుడు ఏ తండ్రి వాడు నాయకుడు ఒరే చంద్ర నన్ను చూసి నవ్వుతావా నేను ఎట్లా ఆడినా కానీ సంకోచంగా కూర్చున్నారు నువ్వు నన్ను చూసి నవ్వుతావా అందంగా ఉన్ననని హాంకారమా నీ అందరూ ఎప్పటికీ ఉంటదా రే చంద్ర నేను తలుచుకుంటే నీచుడా ఇప్పుడే నిన్ను మసి మాడి చేస్తారా ఓ కన్న కొడుతా ఆ చంద్రుని వినికి వినాయకుడు తీరమండలం భగవాన్ తీరమండలం భగవాన్ ఏ రాజుల మండలం భగవాన్ పక్కున్న పక్కున్న వారుడేమో మారి మండుతా ఉన్నాడు భగవాన్ నన్ను ఎవరనుకున్నావు భగవాన్ ఏమనుకున్నావు భగవాన్ ఓరి నన్ను చూసి భగవాన్ ఓరే చంద్ర నన్ను చూసి చెప్పున్న వినవో ఏడాదికి 360 రోజులున్నాయి అటువంటి ఒక్క రోజైనా నిన్ను చూసినా ఏ రోజు నిన్ను చూసినా ఇక లేని కలంకాలు ఇక వాళ్లకు కలగాలి భగవాన్ చంద్ర ఏడాదికి ఎన్ని రోజులుండయో అన్ని రోజులు నేను చూస్తే మానవులకు దేవతలకు లేని కలంకము కలగాలరా ఓ చంద్ర చంద్రుడు వణుకుతున్నాడు నన్ను చూసి నవ్వుతావా ఎప్పటికీ నేను చూసినా లేని కలంకం కలుగుతుంది ఎప్పుడైతే చంద్రుడు కలకల 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 కంట తరబెట్టి అయ్యా నా తప్పులు మన్నించుండ్రయ్యా నాకే అది తెలవబోదయ్యా నేను చిన్నవాడిని ఉన్ననయ్యా అని శంకరుని కాలం నిలబడుతున్నాడో అయ్యా ఆగో శంకరుడు చంద్రుణ్ణి లేవదీస్తున్నాడే అయ్యో అయ్యా కొడుకాడు కాదు గజాసురుడని వాడు వానికి వరం ఇచ్చిన ఆని శిరస్సు నా కొడుకు పెట్టిన అగో వాని ముఖము నా ముఖము ఎప్పుడు ఎదురు బదిరే ఉంటా నేను ఏమన్నా ఉపదేశం చేస్తే నా కొడుకు బాధపడతాడు మరి వాడు నన్నంటుకొని ఉంటానన్నాడు నాకు బట్టలు లేక కాదు గజ చర్మను నేను ఎప్పటికి కట్టుకొని ఉంటున్నా అందుకే నన్ను గజ చర్మాంబతరుడు అన్నాడు నా నుంచి కాదు కాని కొడుక చంద్ర నువ్వు గుండె రాయి చేసుకొని నా కన్న కొడుకు బయటికి రా కుమారు ఇక నువ్వు కూడా పోయి పడకా కుమారా నా కొడుకా అని కళ్ళ మీద వాడు పడకా కుమారా ఇక మన్నించుడు కదా కుమారా ఇక ఆడికెళ్ళి చంద్రుడు చంద్రుడే ఇక చంద్రుడు వస్తాడమ్మా ఓ నాయన ఇక వినాయకుని పేటికమ్మా ఓ నాయన ఇక చంద్రుడు చేరవచ్చే ఓ నాయన నేను కన్న కొడుకునున్న కాదే ఓ నాయన నేను కన్న
వెన్న పడుకునున్నయ్యా ఓ నాయనా, నా తప్పులు మన్నించుమయ్యా, నా చేత పెరగలేదయ్యా, నన్ను కరుణ చూడవయ్యా వినాయకయ్యా. ఎప్పటికి నన్ను చూచి పసిపిల్లగా నువ్వు అన్నం తినుకుంట చందమామ చందమామ అంటారు. అర్ధరాత్రి వెళ్ళలే చెత్త పిండి చలినట్టు ఎన్నీరు నన్ను చూసి సంబ్రపడతారు. కొత్త దంపతులు నన్ను చూసి సంబ్రపడతారు. అగో చిన్నపిల్ల గాళ్ళు మొదలుకొని పెద్ద మనుషులు నన్ను చూసి సంబ్రపడతారు. ఇక నన్ను చూసి ఇచ్చి బాధ ఓ నాయన, ఇక బాధ నాకు కలుగుతాది ఓ నాయన. గణపతి స్వామి నీ యొక్క మహత్తు నాకు తెలియదు. నీ వంద వాంచనయ్యా, నీ జ్యోతి గులాము. భూలోకం గుట్టలున్నది, భూలోకం మెరుగనున్నది. దేవతలు కూడా సంబ్రపడతారు, నరులు కూడా సంబ్రపడతారు. రోజు నన్ను చూస్తే కలంపనైతే ఎవరన్నా నన్ను చూస్తారా? నామీన మన్నంటారేమో, నామీన తుమ్మంటారేమో, ఏదన్నా చల్లని దివలార్తి పెట్టవయ్యా ఓ వీరాయక. ఏమన్నా చల్లని దివనార్తి పెట్టుకుంటే కల్లా ఈ మా వినాయకునికి మనసు చల్లబడ్డది మెత్తబడ్డది. నా కొడుక భయపడకురో నాయన, అవి నీకు చల్లని దివనార్తి పెడుతున్న వినురా నా కన్న కొడుక. నా కొడుక కొడుక నువ్వు నవ్వినందుకు కొడుక, భూలోకం బుట్టనున్నది, భూలోకం పెరగనున్నది. నేను ఏడాదికి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు నేను చూస్తే కలంపనన్న. నువ్వు నా కాళ్ళ మీద పడ్డవు, పదేళ్ల పది వచ్చావు, ఐదేళ్ల ఆరుది వచ్చావు. నా మనసు చల్లబడ్డది, నీకొక్క దీవెన ఆరుది పెడుతున్నా. కానీ ఏడాదికి ఒక్కసారి అగో భాద్రపద శుద్ధ చవితి అనేటువంటి దినం వస్తుంది. ఆనాడు ఎవరు చూసినా, ఎవరల్లా చూసినాను కుమారా, అయ్యో ఎవరల్లా చూసినాను కుమారా. చంద్రా ఆ భాద్రపద శుద్ధ చవితి చెవితి నాడు ఎవరన్నా ఆగో చంద్రుణ్ణి కన్న చూస్తే ఆనాడు ఒక్కనాడు తప్పక వాళ్లకు కలంపన కలుగుద్దిరా నా కన్న కొడుక. ఆగో నువ్వు బుద్ధివంతుడవయ్యి భూలోకములు కూడా తెలవాలే. ఎవరే కాని భాద్రపద శుద్ధ చవితి నాడు అగో వినాయకుని విగ్రహము తెచ్చుకొని అగో పూలు బండారితోటి పూజలు కట్టి అత్తరు బుక్కాదులాలి జాతి దవ్వాది పన్నీరు సుగంధ పరిమళ పటవాస త్రైవం అచ్చవల్లె పూలు నిచ్చవల్లె పూలు బొడ్డువల్లె పూలు బోసంగి వల్లె పూలు సర్వాసం పంగి దేవా గన్నేరు పూలు అన్ని తీర్ల పూలు తెచ్చి పత్రి తెచ్చి అగో చక్కని ఉండ్రాలు సప్పటి ఉండ్రాలు చేసి ఉండ్రాళ్ళ పాశమండి ఆ యొక్క ఐదుకు తొలసూరు ఎన్ని వస్తువులుంటాయో అన్ని వస్తువులు తీసుకొచ్చి వినాయకుని విగ్రహం ఆడబెట్టి అగో 60 కోట్ల దేవతల కన్నా ఆది ముందు విఘ్నేశ్వరుడు, 30 కోట్ల దేవతల కన్నా ముందు విఘ్నేశ్వరుడు, 1,000,000 దేవతల కన్నా కోరిన వాడు విఘ్నేశ్వరుడు రా కన్న కొడుక. అని ఎవరైతే నన్ను పూజలు చేస్తారో, ఎవరైతే నన్ను కూర్చి వేడుకుంటారో ఆ వినాయక చవితి నాడు ఒక్కనాడు మాత్రం తప్పకుండా నిన్ను చూడవద్దు. చూసిన వాళ్లకు కలంకము తప్పకుండా ఉంటుంది. నా కొడుక ఇక ఎప్పుడు చూసినా నిన్ను సల్లంగానే ఉంటావు, నీవు ఆనందంతోటి ఉండాలి అని చంద్రునికి దివనార్తి పెట్టిండు వినాయకుండు. మరి ఎట్లా నేను పూజలు కడతగాని మరి భూలోక నగరం లోపల ఎట్లా తెలవాలి అని చంద్రుడు బ్రహ్మ మానస పుత్రుణ్ణి అగో నారదుణ్ణి పిలుచుకొని ఓ నారద భూలోక నగరం పోయి వినాయక చవితి అనేటువంటి ఒక వినాయక విజయమని నువ్వు అందరికి సాటింపు చేసి వినాయకుని పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఏనాటికైనా కాని అగో విఘ్నాలు మంచిగా జరగదని చెప్పవయ్యా ఓ నారదుండ. బ్రహ్మ మానస పుత్రుడు నారద భగవానుడు సిరితలు పట్టుకొని సాంబుర పట్టుకొని ఆ భూలోక నగరము రంగారంగ విట్టాలా పాండురంగ విట్టాలా ఆ భూలోక నగరం లోపల ఎప్పుడైతే చెప్పానో వాళ్ళందరూ పూజలు చేస్తున్నారు. ఇదే వినాయక విజయం. మరి వినాయకుడే మంగాళ మానిపాడరే రజన్న నీకు వస్తామని చెప్పరు. అయ్యో పూలో బంగారు చెట్టు పూజ కాడ నేను ఉండు, పూలో బంగారు చెట్టు పూజ కాడ ఆరతీయ నేను వస్తు భారతీయ నేను వస్తు భారతీయ నేను వస్తు భారతీయ నేను వస్తామని చెప్పరే మారుకొట్ల ప్రజలకు దండామని చెప్పరే దండామని చెప్పరే మా యమడల రాజన్న నీకు వస్తామని చెప్పరే దండామని చెప్పరే మరీ వినాయక భగవానికి